హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సెల్ స్ప్లిట్టింగ్ అండ్ సెల్ సెక్టారింగ్ అనమాట. ఈ వీడియో అంటే జస్ట్ మనం హెడ్డింగ్ ఎందుకు వేరేది రాసాము అంటే, ఈ సెల్ స్ప్లిట్టింగ్ అని ఈ సెల్ సెక్టారింగ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే, టు ఇంప్రూవ్ ద కెపాసిటీ ఆఫ్ అ సెల్యులర్ సిస్టమ్. సో సెల్యులర్ సిస్టమ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యే టెక్నిక్సే మనకి ఈ సెల్ స్ప్లిట్టింగ్ అండ్ సెల్ సెక్టారింగ్. సో అందుకని మనం హెడ్డింగ్గా ఇంప్రూవింగ్ కెపాసిటీ ఆఫ్ అ సెల్యులర్ సిస్టమ్స్ అని అంటాం అన్నమాట. సో ఫర్ ఇంప్రూవింగ్ కెపాసిటీ ఆఫ్ అ సెల్యులర్ సిస్టమ్ వీ హ్యావ్ టూ టెక్నిక్స్. సో ఒక సెల్యులర్ సిస్టమ్ యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి మనకి టూ టెక్నిక్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. దట్ ఈస్ సెల్ స్ప్లిట్టింగ్ అండ్ సెల్ సెక్టారింగ్. మనం సెల్ స్ప్లిట్టింగ్లో యూజ్ చేసే యాంటీనాస్ వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్ యాంటీనాస్, అదే సెల్ సెక్టారింగ్లో యూజ్ చేసేది వచ్చేసి డైరెక్షనల్ యాంటీనాస్. సో ఇప్పుడు మనము ఫస్ట్ సెల్ స్ప్లిట్టింగ్ గురించి తెలుసుకుందాం, తర్వాత సెల్ సెక్టారింగ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి సెల్ స్ప్లిట్టింగ్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, నేమ్లోనే ఉంది స్ప్లిట్టింగ్ అని. ఒక్క సెల్ని మనము స్ప్లిట్ అనే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇన్ జనరల్గా ఒక హెక్సాగోనల్ షేప్డ్ సెల్సే ఉంటాయి మనకు ఆల్రెడీ. ఒక సెల్యులర్ సిస్టమ్ అంటే హెక్సాగోనలే ఉంటాయి. సో అందులో అది కవర్ చేసే కవరేజ్ ఏరియా ఎంత ఉంటుంది, ఇట్లా రౌండ్ ఎప్పుడు మనం సర్కిల్గానే తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా సర్కిల్ తీసుకున్నాం. సో ఈ సర్కిలే ఈ సర్కిల్ అనమాట. సో ఈ కవరేజ్ ఏరియానే మనం ఏం చేస్తున్నామంటే, సెల్ ఈ సెల్నే మనం బయటికి తీసుకొని వచ్చాము జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. అది ఇక్కడే ఉంది బట్ మనకి సరిగ్గా ఈ పిక్చర్లోనే డ్రా చేయడం కుదరదు కాబట్టి ఈ కవరేజ్ ఏరియాని మనం ఇలా సైడ్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇవి ఉన్న సెల్ని ఈ సెల్ని మనము స్ప్లిట్ అనేది చేస్తున్నాం అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 4గా స్ప్లిట్ చేస్తున్నాను అనమాట ఉన్న సెల్నే. సో మొత్తం ఒక కవరేజ్ ఏరియా అయితే నేను 4 కవరేజ్ ఏరియాస్గా ఉన్న లోపలే అదేంటి సెక్షన్స్ చేస్తాం కదా, సో అలా చేశాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ ద న్యూ సెల్, సో ఇప్పుడు న్యూ సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయన్నమాట. ఇది ఓల్డ్ సెల్, ఇది మొత్తం కలిపి ఓల్డ్ సెల్. సో అందులో మనము సెక్షన్స్ తీసుకున్నాం కాబట్టి స్ప్లిట్టింగ్ చేసి, సో అప్పుడు మనకి న్యూ సెల్ అనేది వస్తుంది. సో రేడియస్ ఆఫ్ ద న్యూ సెల్, ఇప్పుడు కొత్తగా వచ్చిన సెల్ యొక్క రేడియస్ ఎలా ఉంటుందంటే, ఈ ఓల్డ్ సెల్ యొక్క రేడియస్లో హాఫ్ ఉంటుంది అనమాట. అలా ఏరియా విషయానికి వచ్చేస్తే బై 4th, ఎందుకంటే మనం 4గా డివైడ్ చేసాము కాబట్టి ఈక్వల్గా 4 పార్ట్స్కి వెళ్తుంది కాబట్టి ఏరియా ఆఫ్ ద న్యూ సెల్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ద వర్డ్ సెల్ బై 4 అనమాట. అలాగే ట్రాఫికింగ్ బాండ్ బై యూనిట్ ఏరియా ఆఫ్ న్యూ సెల్. సో న్యూ సెల్ యొక్క ట్రాఫిక్ బాండ్ పర్ ఏరియా ఎంత అవుతుందంటే 4 టైమ్స్ ఆఫ్ ఓల్డ్ సెల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి స్ప్లిట్టింగ్ చేయడానికి అంటే, సెల్ స్ప్లిట్టింగ్ టు ఇంక్రీజ్ ద ఛానల్. సో ఇక్కడ మనకి ఒక సెల్లే ఉండింది అనుకోండి, ఒక ఛానలే ఉంటుంది. అలాగే మనం 4 సెల్స్గా డివైడ్ చేస్తే ఛానల్స్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఛానల్ని పెంచడానికి మనము మెయిన్గా యూజ్ చేసేది ఈ సెల్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ అనమాట. ఈ సెల్ స్ప్లిట్టింగ్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్ స్ప్లిట్టింగ్స్ ఉంటాయన్నమాట. డైనమిక్ సెల్ స్ప్లిట్టింగ్ ఒకటి, పర్మనెంట్ సెల్ స్ప్లిట్టింగ్ ఒకటి. సో పర్మనెంట్ ఏంటంటే అది అంతే ఇంకా స్టేబుల్గా ఉంటుంది అనమాట. అదే మనకి డైనమిక్లో ఏంటంటే చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ అంటే ఆ కొద్ది కాలం వరకే టెంపరీగా చేంజ్ అయితే అది డైనమిక్, పర్మనెంట్ ఇంకా అదే ఫిక్స్ అయిపోతే అది పర్మనెంట్ అనమాట. సో ఈ పర్మనెంట్ సెల్ స్ప్లిట్టింగ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్, జియోగ్రాఫికల్ ఏరియా, అది అర్బనా రూలరా, వాటిని బట్టి కూడా మనకి పర్మనెంట్ సెల్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే యాంటీనా హైట్, ట్రాన్స్మిటర్ యొక్క పవర్, ఫ్రీక్వెన్సీ అలొకేషన్. సో వీటన్నిటి బేస్ చేసుకొని మనకి పర్మనెంట్ సెల్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో వీటిలో కూడా కొన్ని మనకి డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. మనకి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, ఇలాగా ఒక సెల్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్గా అవుతుంది అని నేను చెప్పాను కదా. సో ఇన్ జనరల్కి వచ్చేసి మనం థియరిటికల్గా అలా నేర్చుకున్నా కూడా, బట్ ఇన్ ప్రాక్టికల్గా నాట్ ఆల్ సెల్స్ స్ప్లిట్ సైమంటేనియస్లీ. సో సైమంటేనియస్గా అన్ని సెల్స్ అనేవి ఒకేలాగా స్ప్లిట్ అవ్వవు. ద సెల్స్ ఆఫ్ ద డిఫరెంట్ సైజెస్. సో దేర్ఫోర్ సెల్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయన్నమాట. డిక్రీజ్ ద సెల్ సైజ్ రిజల్ట్ ఇన్ మోర్ హ్యాండ్ ఆఫ్. ఇప్పుడు మనము
అది ఎక్కువ ఛానల్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. అది ఓకే. ఎప్పుడైతే ఇక్కడున్న మెంబర్ ఇక్కడ ఉన్న మెంబర్తో మాట్లాడాలో, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కాల్ అనేది వెళ్లాల్సి వస్తుంది. సో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తే ఈ మధ్యలో సిగ్నల్ లేకపోవడం వల్ల హ్యాండ్ ఆఫ్ అనేది కూడా కొన్నిసార్లు సరిగ్గా జరగకపోవచ్చు. సో ఎక్కువ హ్యాండ్ ఆఫ్స్ అనేవి మనకి ఎక్కువ అక్కర్ అవుతాయని చెప్తున్నారనమాట. అండ్ ప్రాసెసింగ్ లోడ్ ఈజ్ హై పర్ సబ్స్క్రైబర్. సో ఒక సబ్స్క్రైబర్కి ప్రాసెసింగ్ లోడ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డ్రాబ్యాకింగ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసేసి డైనమిక్ సెల్ స్ప్లిటింగ్. డైనమిక్ సెల్ స్ప్లిటింగ్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద ఆల్గారిథమ్స్ అనమాట. సో ఆల్గారిథమ్స్ బేస్ చేసుకొని, సో ఒక మనము ఇప్పుడు ఒక ప్లేస్లో నేటివ్ ప్లేస్లో ఉంటున్నాం అనుకోండి, సో ఆ నేటివ్ ప్లేస్లో మనం పర్మనెంట్గా ఎక్కువ రోజులు అక్కడ ఉంటాం కాబట్టి అది పర్మనెంట్ సెల్ స్ప్లిటింగ్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ప్లేస్ నుంచి లైక్ ఎనీవే గోవా వెళ్ళామంటే అక్కడ ఒక ర్యాండమ్గా మనకి డైనమికల్గా కొన్ని రోజులకి డైనమికల్గా సెల్ స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ మనము వచ్చేసాక అది రిమూవ్ చేసేసి మన పర్మనెంట్ సెల్లోకే మనము ఉంటామన్నమాట. సో అలాగా డిపెండింగ్ అపాన్ ద ఆల్గారిథమ్స్ అండ్ మన మూమెంట్ని బట్టి డైనమిక్ సెల్ స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ యాంటీనా. సో అదే చెప్పేది. సో ఒక యాంటీనా నుంచి ఇంకో యాంటీనాకి మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడతో సెల్ స్ప్లిటింగ్ అనేది అయిపోతుంది. ఒకటి వచ్చేసి పర్మనెంట్ సెల్, ఇంకోటి వచ్చేసి డైనమిక్ సెల్ స్ప్లిటింగ్. ఇప్పుడు మనము సెల్ సెక్టారింగ్లో కోసం ఆల్రెడీ సెల్ స్ప్లిటింగ్లో ఆల్రెడీ మనం చూసాం ఓమ్నీ డైరెక్షనల్ యాంటీనాస్ యూస్ చేస్తాం. ఇక్కడ మాత్రం మనము డైరెక్షనల్ యాంటీనాస్ అనేవి యూస్ చేస్తాము. సో ఇట్ విల్ ఇంక్రీజ్ యాంటీనాస్ అనేవి ఇంక్రీజింగ్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ 120 సెక్టార్ సెల్ సెక్టారింగ్, ఇంకోటి వచ్చేసి 60 సెల్ సెక్టారింగ్. సో వన్, ఇప్పుడు మనం ఒక హెక్సాగోనల్ తీసుకున్నామంటే, ఒక హెక్సాగోనల్ షేప్డ్ సెల్ తీసుకున్నామంటే దీన్ని మనము ఈ సెల్నే మనము పార్టీషన్ చేయొచ్చు అనమాట. సో త్రీగా, సో అలాగా త్రీగానే కాదు, మనకి 120 కావాలంటే మనం త్రీగా డివైడ్ చేసుకుంటాము, అదే 60 కావాలంటే మనము 6గా డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 21 ఇంటూ 3 సబ్స్క్రైబర్, అలాగే 21 ఛానల్స్ ఇంటూ 6 సబ్స్క్రైబర్స్, అలాగే డివైడ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి రావు, సో కాల్స్ మధ్య ఎక్కువ క్లాషెస్ అనేవి అవ్వు. సో అందుకని మనం సెల్ సెక్టారింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో సెల్ స్ప్లిట్టింగ్ అండ్ సెల్ సెక్టారింగ్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.